జూనియర్ ఎన్టీఆర్ ఇక రియల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా పెళ్లి కొడుకు కానున్నాడు ఈ నందమూరి బుల్లోడు నార్ని వారి అల్లుడు కాబోతున్నాడు మరి కాసేపట్లో లక్ష్మీ ప్రణతితో ఎన్టీఆర్ కు నిశ్చితార్థం జరగనుంది ఈ ఎంగేజ్‌మెంట్ కి సినీ పరిశ్రమలోని ముఖ్యులతో పాటు కొందరు రాజకీయ నేతలు కూడా హాజరు కానున్నారు మృగిది కళ్యాణ వీణా మృగిది కళ్యాణ వీణా నోనోగు మీసాలోడు నీ వైపు వస్తున్నాడంటూ జూనియర్ ఎన్టీఆర్ నార్ని వారి ఆడపడుచు చేయి అందుకున్నాడు ఈ రోజు హైదరాబాద్లోని నార్ని శ్రీనివాసరావు ఇంట్లో ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి నిశ్చితార్థం జరగనుంది దీనికోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మధ్యవర్తిగా వ్యవహరించి కుదిర్చిన పెళ్లి సంబంధానికి జూనియర్ ఎన్టీఆర్ పచ్చజెండా ఊపడంతో నార్నే వారి కుటుంబీకులు నందమూరి కుటుంబీకులు వియ్యంకులు కాబోతున్నారు లక్ష్మీ ప్రణతి చంద్రబాబుకు స్వయాన మేనకోటలు కూతురు ఈ రోజు నార్ని శ్రీనివాసరావు ఇంట్లో జరిగే నిశ్చితార్థానికి నందమూరి కుటుంబీకులతో పాటు పలువురు రాజకీయ నేతలు కూడా తరలి రానున్నారు జూనియర్ ఎన్టీఆర్ నిశ్చితార్థానికి సినీ పరిశ్రమ నుంచి కొద్ది మందికి మాత్రమే ఆహ్వానం అందినట్టు సమాచారం ఎన్టీఆర్ జక్కన్నగా పిలిచే దర్శకుడు రాజమౌళితో పాటు ఆది అదృశ్ వంటి సూపర్ హిట్ సినిమాలు అందించిన వివి వినాయకులు ఈ ఎంగేజ్మెంట్ కు హాజరు కానున్నారు ఇక ఇండస్ట్రీలో ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్ రాజీవ్ కనకాల కూడా ఆహ్వానం అందింది ఉదయం 8:15 జరగనున్న నిశ్చితార్థంతో జూనియర్ ఎన్టీఆర్ కాస్త సీనియర్ కాబోతున్నాడు బాలరామాయణంలోని రాముడికి ఇప్పుడు పెళ్లి నిశ్చయం కావడంతో సిగ్గు మొగ్గలేస్తున్నాడు ఈ స్టూడెంట్ నెంబర్ 1 ఇక వరుడిగా కనువిందు చేరున్నాడు అటు ఆయన అభిమానులు కూడా జూనియర్ ఎన్టీఆర్ ను ఎప్పుడెప్పుడు పెళ్లి గడపలో చూద్దామా అని ఎదురు చూస్తున్నారు మృగిది కళ్యాణ వీణా మృగిది కళ్యాణ వీణా నవమోహన జీవన మధువనిలోనా మృగిది కళ్యాణ జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిల నిశ్చితార్థానికి ప్రముఖులు హాజరవుతున్నారు హైదరాబాద్ లోని నార్నే శ్రీనివాసరావు ఇంట్లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో పాటు పలువురు కుటుంబ పెద్దలు బంధువులు విచ్చేశారు మరి కాసేపట్లో అయ్యే నిశ్చితార్థానికి ఏర్పాట్లు పూర్తి చేశారు
బాలచంద్రుడి కన్నింత సాటి ఆ అలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట నీకి అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆ అలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనవండి తెలుగింటి పానసంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన తెలుగింటి పానసంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన అటువంటి నిశ్చితార్థం జరిగే లక్ష్మీ ప్రణతి ఇంటి దగ్గర హడావుడిగా ఉంది. ఇప్పుడిప్పుడే బంధువులు ప్రముఖులు అక్కడికి చేరుకుంటున్నట్టున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రమ్య అందిస్తారు. రమ్య, ప్రస్తుతం అక్కడ సందడి ఎలా ఉంది? ఎవరెవరు ప్రముఖులు చేరుకున్నారు ప్రస్తుతానికి? శ్వేతాకి, పూర్తిగా బంధువులు స్నేహితులు సన్నిహితులతో మాత్రమే చేసుకుంటున్న ప్రైవేట్ ఫంక్షన్ గా ఇది మనం చూడొచ్చు. దీనికి ఎక్కువ భద్రత ఉంది. చాలా మంది గెస్ట్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ బ్లాక్ లెన్స్ కార్ గ్లాసెస్ లోంచి మనం వాళ్ళు చూడడం కూడా కష్టం. మనం ఇక్కడ చూడొచ్చు, ఈ కార్ జర్నీ కూడా సీదా లోపలికి వెళ్లిపోయి అక్కడి నుంచి గెస్ట్ దిగుతారు. మనకు అందరూ ఎవరున్నారు ఎవరు వెళ్తున్నారో కొంతమంది తెలియట్లేదు. బట్ కొన్ని కొన్నిసార్లు అర్థమవుతుంది వచ్చిన గెస్ట్ ఎవరో కూడా. సాధారణంగా ఇట్లాంటి ఫంక్షన్స్ లో భద్రత కూడా ఎక్కువే ఉంటుంది. మనం ఇక్కడ చూడొచ్చు బ్లాక్ గ్లాస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా బౌన్సర్స్ వీళ్ళంతాను. ఇక్కడికి వచ్చిన అతిథులు ఎవరంటే ఇవాళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, కుటుంబ సభ్యులు చంద్రబాబు నాయుడు, పురంధరేశ్వరి, వెంకటేశ్వరరావు గారు, హరికృష్ణ, జయకృష్ణ, అట్లాగే మన ఎన్టీఆర్ తరఫున బంధువులుగా మనం చెప్పుకోదగ్గ తన స్నేహితులు కొడాలి నాని, వంశీ వీళ్లే కాకుండా తనకి ఎప్పటి నుంచి స్నేహితులుగా మన అందరం చూస్తున్న రాజీవ్ కనకాల వీళ్లే కాకుండా బాలకృష్ణ కుటుంబ సభ్యులు, వాళ్ళ అమ్మ, వీళ్ళందరితో పాటు మనందరికీ సుపరిచితమైన కీరవాణి వారి కుటుంబ వాళ్ళ మిస్సెస్ వీళ్ళిద్దరూ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి గెస్ట్ ఎవరైనా గానీ లోపలికి వెళ్లిపోవాల్సింది తప్ప బయట మీడియాకి కేవలం వాళ్ళ గ్లాస్ డోర్స్ లో ఉన్న విజువల్స్ తప్ప మనకి కొన్ని కొన్ని సందర్భాలలో అది కూడా కనిపించడం కష్టమవుతుంది. శ్వేత, ఇట్లాంటి టైంలో ఎవరైనా గానీ ఒకటే అనుకుంటారు లోపల జరుగుతున్న తంతని ఎవరైనా చూడాలి అని. బట్ ఇక్కడ భద్రతా వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందంటే ఎవరికేం జరుగుతుందో కూడా ఒక్కొక్కసారి బయటకు తెలియని పరిస్థితి. శ్వేత, థ్యాంక్ యూ రమ్యా.